నెల్లూరులోని శ్రీ వెంకటేశ్వర కస్తూరిబా కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కార్పొరేషన్ మేయర్ పొట్లూరు స్రవంతీలు విచ్చేశారు. మంత్రి కాకానికి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు. గిరిజనుల సంక్షేమం అభివృద్దిపైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. గిరిజనులకు వైసీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందన్నారు. ఏ ప్రభుత్వమైనా గిరిజనులకు సంబంధించి ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేవన్నారు. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే గిరిజనులకు సంక్షేమం అభివృద్ది గురించి ఆలోచన చేసిందని చెప్పారు. నెల్లూరు నగరానికి ఒక గిరిజన మహిళను కార్పొరేషన్ మేయర్ గా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని కొనియాడారు. అనంతరం జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్సీ, మేయర్లు ప్రసంగించారు. చివరగా ముఖ్య అతిథులను గిరిజన సంక్షేమ సంఘం నాయకులు సత్కరించారు. పలువురు విద్యార్థులకు అతిథులు మెమొంటోలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అట్టడుగున ఉన్నటువంటి గిరిజనులు కూడా నిరుపేదలుగా మిగిలిపోకూడదు, రైతులుగా మార్చాలి, కూలీలుగా రైతు కూలీలుగా ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. రాబోయేటువంటి రోజుల్లో పారిశ్రామిక పరంగా కూడా ఎవరైనా చదువుకున్నటువంటి బిడ్డలు ముందుకు వస్తే వాళ్ళకి సంబంధించి ఈరోజు ఇచ్చేటువంటి వైఎస్ఆర్ చేయూత ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో దానికి సంబంధించి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి దాని ద్వారా ఇంట్లోనే కుటీర పరిశ్రమ లాంటివి ఏర్పాటు చేసుకునే దానికి కూడా అవకాశం కల్పించడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తూ, ఏ ప్రభుత్వం అయినా సరే గిరిజనులకు సంబంధించి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్కటే. గిరిజనుల గురించి ఆలోచన చేసి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పదవి బహుశా ఏ గిరిజనుడు కూడా ఆలోచన చేయనటువంటి ఆ పదవిని ఈరోజు అందజేయడం జరిగింది. కాబట్టి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు రాజ్యాంగాన్ని రాశాడు కాబట్టి దానిలో అందరికి అవకాశాలు కల్పించాడు కాబట్టి ఈరోజు ఇంత పెద్ద నెల్లూరు నగరానికి ఒక గిరిజన మహిళ మేయర్గా రాగలిగిందంటే ఆ మహనీయుడి స్ఫూర్తి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఆయనతో పాటు ఎంతోమంది వెన్నెల కంటి రాఘవయ్య గారు, మర్చిపోలేనటువంటి మనిషి కొమరం భీమ్ గారు, మర్చిపోలేనటువంటి మనుషులు వీళ్ళందరూ ముందు తరంలోనే ఈ యొక్క ప్రయోజనాలను ఆలోచన చేసి ఈ ప్రయోజనాల కోసం పోరాటం సాగించినటువంటి మహనీయులు వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా స్మరించుకుంటూ ఇతర కార్యక్రమాలు ఉన్నందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఆదివాసి దినోత్సవంలో మీ అందరితో కలిసి కార్యక్రమంలో పాల్గొనాలనేటువంటి ఆలోచనతో మీ ముందుకు రావడం, ముందుగా నేను మాట్లాడి మీ అందరి అనుమతితో ఈ కార్యక్రమం నుంచి మరొక కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉన్నందువల్ల అందరికన్నా ముందు నేను మాట్లాడడం జరిగింది అనేది భావించవద్దు అని చెప్పి మీ అందరికీ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో కూడా గిరిజనుల అభివృద్ధి, గిరిజనుల సంక్షేమమే జయంగా ఈ ప్రభుత్వం మేము అందరం కలిసి పనిచేయడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి మీ అందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. మన భారతదేశంలో అనేక జాతులు తెగలున్నాయి. అయితే ఒక ఈ ఆదివాసీ జాతి మాత్రం ప్రపంచంలో ఉండే సుమారుగా 90 దేశాల్లో విస్తరించింది. ఈ రోజుకి కూడా వారు ప్రాచీన కాలంలో ఏవైతే సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈ రోజుకి కూడా చక్కగా పాటించే జాతి ఏదైనా ఉంది అంటే అది ఆదివాసీ జాతి అనుకోవాలి. నమ్మకానికి కానీ, స్వచ్ఛమైన మనసుకు కానీ, వారి మాట తీరు కానీ, ఒక మాట చెప్తే దాని మీద ఎంతకైనా నిలబడే మనస్తత్వం కలిగినటువంటి ఆదివాసీలు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అన్ని దేశాల్లో కూడా ఉన్నారు. వారికి అందరూ కూడా నమ్ముతారు. అంటే ఈ గిరిజనులు కానీ ఆదివాసీలు కానీ అంటే వారు విశ్వాసంగా ఉంటారు, ఒక మాట చెప్తే నిలబడతారు అని. అదేవిధంగా వారికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఈరోజు ఎక్కడ కూడా డెవలప్మెంట్ అన్నది చాలా తక్కువగా ఉంది. అన్ని కమ్యూనిటీస్ కంటే కూడా బాగా వెనుకబడినటువంటి కమ్యూనిటీ ఈ ఆదివాసీ కమ్యూనిటీ. సుమారుగా మన భారతదేశంలో కూడా ఈ మైదాన ప్రాంతంలో కానీ అటవీ ప్రాంతంలో కూడా ఈ తెగలు చాలా రకాల తెగలు ఉన్నాయి. చాలా రకాలైనటువంటి భాషలు కూడా వారు మాట్లాడతారు, అనర్గరంగా కూడా మాట్లాడగలరు. అయితే వారికి ఇటు ఎడ్యుకేషన్ కానీ అటు హెల్త్ పరంగా కానీ ఈ రోజుకి కూడా డెవలప్ కావాల్సినటువంటి అంశాలు రెండు కూడా. చాలా తెగలు ఈ రోజుకి కూడా చదువుకు కానీ ఆరోగ్యపరంగా కానీ వారందరూ కూడా ఈరోజు వెనకబడే ఉన్నారు. వారికి ఉన్నటువంటి అవకాశాలను కూడా సరిగా ఉపయోగించుకోవట్లేదు. ఈ కారణంగానే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఆదివాసీ దినోత్సవం అనేది ఒకటి జరిపి తద్వారా అందరికీ కూడా ఒక అందరిలో కూడా ఒక ఆలోచన కలిగించి వారందరినీ కూడా
ఉన్నటువంటి అవకాశాలను వినియోగించుకునేలాగా వారందరిలో కూడా మార్పు తీసుకురావాలన్న ఆలోచనతో ప్రభుత్వాలు ఈరోజు కష్టపడుతూ ఉన్నాయి. అది ఏ ప్రభుత్వమైనా కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కూడా మన నెల్లూరుకి మేయర్ని ఎస్టీ కేటాయించడం, అందులో కూడా ఒక మహిళకి ఈరోజు దాన్ని కేటాయించడం కూడా, అలానే ఉప ముఖ్యమంత్రి పదవి కూడా మనకి ఇక్కడ రాష్ట్రంలో ఇవ్వడం కానీ, భారతదేశంలో తీసుకుంటే ఎస్టీ కమ్యూనిటీకి అత్యున్నతమైనటువంటి పదవి రాష్ట్రపతి పదవిని మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ కమ్యూనిటీకి ఇవ్వడం అన్నది వారిని ఎంతగా డెవలప్ చేయాలన్న ఆలోచన ప్రభుత్వాలకు ఉన్నాయి అన్నది మనకు అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఉన్నటువంటి చట్టాలను కానీ వారిని ఇంకా కూడా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వాలు తప్పకుండా పనిచేస్తున్నాయి. మరి వారు కూడా చాలామంది నాయకులు కూడా ఉన్నారు, వారందరూ కూడా వాళ్ళల్లో ఒక అవగాహన తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. రాబోయే రోజుల్లో వీరు కూడా అందరిలాగానే చక్కగా చదువుకొని మంచి ఉద్యోగ అవకాశాలను వినియోగించుకొని సమాజంలో వారందరూ కూడా అభివృద్ధి చెందుతారని మనస్ఫూర్తిగా నేను విశ్వసిస్తున్నాను. వారందరికీ కూడా మరొకసారి ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పనిచేస్తున్నాను. ఏదైతే ఈరోజు ఆగస్టు 9వ తారీఖున ప్రపంచ ఆదివాసీ దినోత్సవం, గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఐటీడీఎఫ్పిఓ రాణి మందా గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం మా అందరికీ సంతోషదాయకంగా ఉంది. ఈరోజు కుల సంఘాలని పక్కన పెట్టి ఎవరి సంఘాలని లేకుండా గిరిజనులందరం కలిసి ఐక్యంగా ఈరోజు ఈ సదస్సులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. గిరిజన సంఘాల నాయకులందరినీ కూడా కోఆర్డినేట్ చేసి అందరం కూడా కలిపి ఈ సమావేశంలో పాల్గొనే విధంగా కృషి చేసినటువంటి పిఓ డాక్టర్ రాణి మందా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ రోజుకి గిరిజనులు డోలీ విధానాన్ని అనుసరిస్తూ వైద్యపరంగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనందరం గమనిస్తాను. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యం లేక చదువులు లేక ఒక మనం యూట్యూబ్లో చూసుంటాం, గుర్రం మీద ఉపాధ్యాయుడు వెళ్ళి పాఠాలు చెప్పే పరిస్థితి, చదువు లేక వైద్యం లేక చలికి వణుకుతో చనిపోయేటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఈ రోజు కూడా ఆదివాసుల్లో ఉంది. 35 తెగలగా కలిగినటువంటి ఆదివాసులు కనీసం వాళ్ళ ప్రాథమిక హక్కులను కూడా ఈరోజు పొందలేకపోతూ ఉన్నారంటే ఈరోజు చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. దాన్ని పురస్కరించుకొని గిరిజనలో మేధావులు, గిరిజనలో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ గిరిజనుల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ, ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాలు ఆ రకంగా మమ్మల్ని ప్రోత్సహిస్తాయని చెప్పని, మమ్మల్ని వాళ్ళ చైతన్యంతో చేయడానికి మమ్మల్ని ఇంకా కొంచెం పురిగొల్పుతాయని చెప్పని ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించినటువంటి శ్రీ ఐటీడీఏపీఓ రాణి మందా గారికి నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.